జై శ్రీమన్నారాయణ గణేష్ గారు. జై శ్రీమన్నారాయణ. మీరు ఇక్కడ మన శ్రీ వైష్ణవానికే మీకు మీరు ఒక వరం అండి. మీరు రామానుజ నూత్రందాది ఈ జిల్లా పరిషత్ పిల్లలందరికీ నేర్పించారు, చాలా చక్కగా నేర్పించారు, చాలా చక్కగా అద్భుతంగా పిల్లలు చెప్పారండి. మీ గురించి ఇంకా కొంచెం తెలియజేయగలరు? ఇదంతా కూడా స్వామివారి మంగళాశాసనాల వల్ల జరిగిందమ్మా. నిజానికి నేను గురుకులవాసానికి వెళ్ళి నేను ఇది నేర్చుకోలేదు, ఇది ఇంట్లో ఉండే స్వామివారి యొక్క ఆడియోస్ విని నేర్చుకున్నాను. ఇది రామానుజ సహస్రాబ్ది వస్తుంది, ఉత్సవం వస్తుందని తెలిసి ఈ సహస్రాబ్దిలో రామానుజ వారి గురించి వారి వైభవంలో ఏదో ఒకటి చూపించారు. ఎందుకంటే నేను సామాన్యంగా ఒక హరిజన కులంలో జన్మించాను. రామానుజ వారు 1000 సంవత్సరాల క్రితమే హరిజనులకి ఆలయ ప్రవేశం కల్పించారు. ఇలాంటి హరిజనులకు కూడా, అంటే ఆనాడు వెనకబెట్టిన హరిజనులకు కూడా ఆలయంలో ఉంటే సమానత్వం ఏర్పడుతుంది అని చెప్పిన రామానుజ వారి గురించి మనం ఏమైనా చేయాలని చెప్పి ఈ రామానుజ నూతనదాది నేర్పిస్తే రామానుజ వారికి ఏదో చిన్న మంగళాశాసనం చేసినట్టు ఉంటుందని మా చుట్టుపక్కల ఉన్న పిల్లలకే, వీళ్ళెవరూ కూడా బ్రాహ్మణ కులంలో పుట్టలేదు, వీళ్ళు కూడా సామాన్యంగా మా కులాల్లో ఉన్న పిల్లలే, వీళ్ళందరూ కూడా చక్కగా వీరు కూడా స్వామివారి అంటే అంత విశ్వాసం, రామానుజ వారు అంటే అంత ప్రేమతో నేర్చుకున్నారు. వీళ్ళు నేషనల్ కాంపిటీషన్స్ కూడా జట్ చెన్నై వాళ్ళు కండక్ట్ చేసిన కాంపిటీషన్స్ కూడా వెళ్ళి 43 ఫ్రేజెస్ గెలిచి 33,000 అమౌంట్ కూడా గెలిచి ఈ రామాను సహస్రాబ్దికి వీళ్ళు దాన్ని సమర్పించుకున్నారు కూడా. చాలా అద్భుతం అండి, పరమాద్భుతం అండి. చాలా సంతోషం. ఏమ్మా నీ పేరు? దీప్తి. దీప్తి, ఎన్ని రోజులు ఎన్ని నెలలు పట్టిందమ్మా రామానుజనూత్రం దాన్ని నేర్చుకోవడానికి? 3 నెలలు పట్టింది. 3 నెలలు పట్టిందమ్మా. నీ పేరేంటమ్మా? హాసిని. హాసిని. జానకి. జానకి, చాలా బాగుందమ్మా. మీకు మరి కరోనా టైంలో చాలా కొన్ని ఇబ్బందులు కలిగాయి కదా, అప్పుడు మరి ఎలా చేశారమ్మా? ఆన్లైన్ క్లాసెస్ ద్వారా నేర్చుకున్నారు కానీ ఆపలేదు. అంటే అడ్డాలు వచ్చినా విఘ్నాలు వచ్చినా అవి మనం ఎలా తొలగించుకుంటూ ముందుకు సాగాలన్నది అన్నదానికి మీరంతా కూడా నిదర్శనం అన్నమాట. మీ బడిలో ఎంతమంది ఉంటారండి? మా దగ్గర సుమారు 150 మంది పిల్లలకు నేర్పించాం మేము ఫస్ట్. అందులో 70 మంది పిల్లలు పూర్తిగా నేర్చుకున్నారు. ఇక్కడికి వచ్చిన పిల్లలు ఒక 11 మంది మాత్రం వచ్చారు. ఎందుకంటే అందరినీ మేము తీసుకుని రాలేకపోయాం. హైదరాబాద్ విజయనగరం చిన్న అక్కడ స్మాల్ విలేజ్ పేరెంట్స్ కూడా ఏం తెలియదు. మేమే ఒక 1-2 ముగ్గురు పేరెంట్స్ని పట్టుకొని వీళ్ళని తీసుకొచ్చాం అన్నమాట. చాలా సంతోషం అండి మీతో మాట్లాడి, మీ పిల్లల్ని అందరితో మాట్లాడి.